కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు గ్రామానికి చెందిన ప్రసాద్ సునంద దంపతులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరిగింది. 2010వ సంవత్సరంలోనే వీరు విదేశాలకు వెళ్లారు. 2016వ సంవత్సరంలో వీరి కుమార్తె మాన్య అక్కడ గుడిలో నాట్య ప్రదర్శన చూసి భరతనాట్యం మీద మక్కువతో నాట్యం నేర్చుకుంది. 2020వ సంవత్సరంలో మళ్ళీ ఒక గురువు దగ్గర శిక్షణ తీసుకుని నాట్యంలో మెలకువలు నేర్చుకుంది. 8 సంవత్సరాలుగా ఎన్నో స్టేజ్ల మీద వివిధ రకాల ప్రదర్శనలు ఇచ్చిన మాన్య తన సొంతూరు పేరూరులో నాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. విదేశాలలో ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా తన తాతగారి ఊరు పేరూరు గ్రామంలో గుడిలో నాట్య ప్రదర్శన ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉందని మాన్య సంతృప్తి వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు గ్రామానికి చెందిన ప్రసాద్ సునంద దంపతులు ఉద్యోగరీత్యా కుటుంబంతో 2010వ సంవత్సరంలో విదేశాలకు వెళ్లారు. విదేశాలకు వెళ్లినప్పటికీ వారి కుమార్తె మాన్య అక్కడ గుడిలో భరతనాట్య ప్రదర్శన చూసి ముగ్ధురాలై 2016వ సంవత్సరంలో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. అలాగే 2020వ సంవత్సరంలో వేరే గురువు వద్ద శిక్షణ తీసుకుంటూ ఇప్పటి వరకు 8 సంవత్సరాల నుంచి ఇందులో ప్రావీణ్యం సంపాదించింది. అక్కడ కూడా అనేక రకాల ప్రదర్శనలు ఇచ్చింది. తన తాతగారు ఊరు పేరూరు రావడంతో ఇక్కడ గుడిలో కూడా నాట్య ప్రదర్శన ఇచ్చానని చెప్పింది. విదేశాల్లో ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా తన ఊర్లో తన నాట్య ప్రదర్శన ఇవ్వడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మాన్య చెబుతోంది. మేము యుఎస్ 2010లో వెళ్ళాము. తర్వాత నేను డ్యాన్స్ 2016లో స్టార్ట్ చేశాను. సో 6 ఇయర్స్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను. శ్రీ మాన్య పప్పు, మా నాన్న పేరు ప్రసాద్ పప్పు, నా మమ్మీ పేరు సునంద పప్పు. ఉన్నప్పుడు ఫస్ట్ గుడికి వెళ్ళాము. గుడిలో బయట నాట్యం చేశారు. నాకు నా మమ్మీ చాలా ఇష్టపడింది. సో ఆ గురుగారితో మాట్లాడి ఆ క్లాస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. 16లో ఫస్ట్ గురు సుష్మా మోహన్తో స్టార్ట్ చేశాను. 6 ఇయర్స్ అక్కడ నుండి మళ్ళీ 2020లో నేను గురు విజయ్ ప్రకాష్తో వెళ్ళాను. 2020లో వేరే డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాను. డిఫరెంట్ స్టైల్ కూడా 2020లో డిఫరెంట్ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాను. గురు విజయ్ ప్రకాష్, ఆ డ్యాన్స్ స్కూల్ పేరు శక్తి డ్యాన్స్ స్కూల్ ఆఫ్ భరతనాట్యం. కొత్త డ్యాన్స్ స్కూల్ స్టైల్ కూడా తాంజూర్ స్టైల్. డ్యాన్స్ స్కూల్లో నేను కళాక్షేత్ర స్టైల్లో నేర్చుకున్నాను. మళ్ళీ 2020లో కొత్త డ్యాన్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు తాంజూర్ స్టైల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మా క్లాసులో ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఉంటాయి. The each per hour $55, though the quarterly $1,500. తమిళే, బట్ గురులందరికీ కల్చర్లు అన్నీ తెలిసి తెలుగు మలయాళం అన్నీ తెలిసి డ్యాన్స్ కల్చర్ అండ్ డిఫరెంట్. సో యాన్యువల్ ఎవ్రీ ఇయర్ నాకు డ్యాన్స్ స్కూల్ బట్ యాన్యువల్స్ చేస్తాం అక్కడ యుఎస్లో. అండ్ నేను ఆల్సో 4 టైమ్స్ ఎవ్రీ ఇయర్ గుడిలో చేస్తాం మేము. కొత్త డ్యాన్స్ స్కూల్లో రీసెంట్గా జాయిన్ అయ్యాను కాబట్టి 15 పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. 10 గుడిలో ఇంకో 5 యాన్యువల్ పర్ఫార్మెన్సెస్కి స్టూడియో థియేటర్లో బుక్ చేసి చేస్తాను. డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే డ్యాన్స్ నేర్చుకుంటే లైక్ కల్చర్తో కనెక్ట్గా ఉంటాం. తర్వాత బేస్తో ఏదైనా నేర్చుకోవచ్చు. తర్వాత చాలా ఫిట్గా ఉండి ఫ్లెక్సిబుల్గా ఉంటాం. అందుకే నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. మా స్కూల్లో కొంచెం స్ట్రెస్డ్గా ఉంటుంది చదువుతోటి. సో ఈ ఎక్స్ట్రా క్రికులర్స్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ థింక్ చేయకుండా ఇది ఇలా కల్చరు ఇలాగ హ్యాపీనెస్ డ్యాన్స్ థింక్ చేస్తే కామ్గా ఉంటుంది అందరికీ. స్కూల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే వచ్చి చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ యుఎస్ వచ్చి చూడలేకపోతారు. సో ఇక్కడ వచ్చి చూస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ నేను గోల్డ్ టెంపుల్స్లో పర్ఫార్మ్ చేస్తాను. ఇవాళ రాత్రి నేను ఇక్కడ టెంపుల్లో పర్ఫార్మ్ చేశాను నా తాతగారు ఊర్లో. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ ఉండి ఇక్కడ సపోర్ట్ చేశారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.